హాయ్ అండి వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్ నేను సతీష్ అట్ల విద్య ఉద్యోగం కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో కాకతీయుల కాలం అనగానే మనకు ఓరుగల్లు ఏకశిలా నగరం ప్రస్తుత హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా ఇవి మనకు గుర్తుకొస్తూ ఉంటాయి సో దానికి సంబంధించినటువంటి ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే వేయి స్తంభాల గుడి కిలా వరంగల్ అట్లాగే రామప్ప గుడి ఇంకా రాగి వాటిపైన వేసినటువంటి శాసనాలు కానీ అట్లాగే గ్రానైట్ వాటిపైనే రాళ్ళపైన వేసినటువంటి శాసనాలు కా ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి కాకతీయుల కాలం పరిపాలన ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి రాష్ట్ర ముద్ర ఏదైతే సింబల్ ఉందో దానికి సంబంధించినటువంటి తోరణం ఏదైతే ఉందో అది కూడా మన వరంగల్ జిల్లా కాకతీయులకు సంబంధించినటువంటిదే సో దానికి సంబంధించి ఒక్కసారి మనము కాకతీయుల కాలంలో శాసనాలు ఏవి ఉండే అనేది బిట్స్ ప్రకారంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఏ శాసనం అట్లాగే వేయించిన వాళ్ళు ఎవరు ఆ శాసనాన్ని వేయించింది ఎవరు అనేది తెలుసుకుందాం అట్లాగే కాకతీయుల కాలంలో వేటికి ఏ విధంగా పన్నులు వేసేవారు అనేది బిట్స్ ప్రకారంగా ఇందులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో కాకతీయుల కాలంలో ఉన్నటువంటి శాసనాలు చూస్తే మాగళ్ళు శాసనం దానార్ణవుడు దీన్ని వేయించారు బయ్యారం శాసనం మైలాంబ వేయించారు ఇక హనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం చూస్తే రుద్రదేవుడు ద్రాక్షారామం శాసనం బమ్మిరెడ్డి బెక్కల్లు శాసనం గదాధరుడు కొండపర్తి శాసనం చౌండసేనాని మాటేడు ఆలయ శాసనం మల్లేయ నాయకుడు కాజీపేట శాసనం అట్లాగే రూపతి నీలగంగవరం త్రిపురాంతకం శాసనాలు అంబదేవుడు విసల తామ్ర శాసనం ప్రోలయ నాయకుడు మోటుపల్లి శాసనం గణపతి దేవుడు పాలంపేట శాసనం రేచర్ల రుద్రుడు పాలంపేట అనేదే రామప్ప దేవాలయానికి సంబంధించింది ఇది వేయి స్తంభ హన్మకొండ వేయి స్తంభాల గుడికి సంబంధించింది రుద్రదేవుడు ఇది వేయి స్తంభాల గుడికి సంబంధించినటువంటి శాసనం ఇక శనిగ శనిగారం శాసనం నారణయ్య చందుపట్ల శాసనం పువ్వులం ముమ్మడి ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి బయటపడ్డటువంటి శాసనాలు వాటి పేర్లు అట్లాగే ఆ శాసనాలను ఎవరు వేయించారు అనేది మనం ఎక్కడైతే ఆ స్థలం ఉంటుందో అక్కడికి సంబంధించినటువంటి అక్కడ క్లియర్గా ఆ శాసనం ఏదైతే ఉందో ఆ శాసనం రాసి ఉంటుంది సో ఇవి శాసనాల కాకతీయ కాలం నాటి శాసనాలకు సంబంధించి ఎవరు వేయించారు అనేటివి అట్లాగే కాకతీయుల కాలంలో పన్నులు ఏ విధంగా ఉండేవి వేటిపైన పన్నులు ఉండేవి అనేది ఒక్కసారి చూద్దాం సో కాకతీయ కాలంలో పన్నులు చూస్తే కిలరము గొర్రెల మందపై పన్ను కిలరము అని గొర్రెల మందపై పన్ను వేసేవారు ఇక డిప్పపరిక సుంకం ఎడ్లబండిపై పన్ను అట్లాగే అమ్మబడి సుంకం అమ్మిన వస్తువులపై పన్ను వేసేవారు ఇంకా ఘనాచార పన్ను అంటే వేష్యలపై పన్ను ఉండేది అరి ఆస్తి పన్ను అంతరాయము పాకతోటల మీద పన్ను ఉండేది అలము కాయగూరల మీద పన్ను ఎన్ను పన్ను అంటే పంట కోత సమయంలో విధించేటటువంటి పన్ను ఇంకా మద్యకం అత్యవసర కాలంలో విధించేటటువంటి పన్ను ముద్ర సుంకం నూనె గానుగల మీద పన్ను మడిగ సుంకం దుకాణం మీద పన్ను గాండి సుంక మూట మీద పన్ను బందెల ఆయము అంటే బందెల దొడ్ల మీద పన్ను ఇక ఇల్లరి అంటే ఇంటి పన్ను సింగినాదం పన్ను ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలను హెచ్చరించే ఉద్యోగి పన్ను అన్నట్టు ఇక దోగరాచ పన్ను యువరాజు ఖర్చుల కోసం వేసేటటువంటి పన్ను ఆపడేవల పన్ను సైన్యాధిపతుల జీతం కోసే వేసే కోసం పన్ను పడియం పన్ను రాజ్య ద్వారా పాలకుని జీతం కోసం పన్ను కిరుదేర దేవుడికి ఇచ్చేటటువంటి పన్ను ఇవన్నీ కూడా ఆ కాలంలో వేసినటువంటి కాకతీయుల కాలంలో ఉన్నటువంటి పన్నులు అట్లాగే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి శాసనాలు వేయించిన వారు అన్నట్టు సో ఇవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడతాయి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కానీ గ్రూప్స్కి సంబంధించి కానీ సివిల్కి సంబంధించినటువంటివి కానీ ఏవైనా కూడా చాలా వరకు పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంది